ఆ పందిగుడ్డ పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశావ్? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడి స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు, వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని రెండో క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? రెండో క్లాస్ వాడి మీద? యూస్లెస్ ఫెలో. చిచి అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య, అడవి పదిలా రోజుకి ఆరు సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండగరలేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధపడు, పొరపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా, నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు, డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నల్లి నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్, డ్రీమ్ ప్రాజెక్ట్. మామయ్య ఈ బకరా డ్రీమ్ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేద్దాం, పదండి. అరే మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మెషిన్. ఏం లేదు కాకా, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విలన్ గాడు ఉంటాడు, ఆడు మనల్ని తంగ్ తంగ్ చేస్తూ ఉంటాడు, ఆడినా మనం ఏమీ చేయలేం. అప్పుడు మనం సప్రెషన్ గురై డిప్రెషన్ లోకి పోతాం, దాంతో మనకి టెన్షన్ ఎక్కువై థాట్స్ లో ఇరిటేషన్ క్రియేట్ అయ్యి బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి హార్ట్ బ్లాక్ అయ్యి మైండ్ స్టక్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. తర్వాత దాని తర్వాత ఏముంది, బాడీ తీసి బొందలు గట్టాలు పెట్టాడు ఏమరా. అంతేకాక ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారని అమెరికా వాడు అడ్వాన్స్ గా ఆలోచించి ఈ మిషన్ ని కనిపెట్టింది. ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఇన్సెప్షన్ సినిమా కూడా తీసిండు కాక, తెలుగులో డబ్ చేసిండు. రేపు ఆరంభం అదే వాన్ ఐడియా ని చైనా వాడు కాపీ కొట్టి ఈ డూప్లికేట్ ని తయారు చేసిండు. వాన్ ఇంట్లో పెళ్లి చేస్తే మస్తు ఖుషి అయ్యి దీని బహుమతిగా మాకు ఇచ్చింది. దీని వల్ల రియల్ లైఫ్ లో మనల్ని డామినేట్ చేసే బట్టెబాజుగాళ్ళని కలలో మనం డామినేట్ చేసి మానసిక ఆనందం పొందుతాం, దాంతో బాడీ ఫిట్ అవుతుంది, లైఫ్ సేవ్ అవుతుంది. అర్థమైందా కాక? బాగా అర్థమైంది రామా. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా ఈ మిస్టేక్ కి కల్లోకి వెళ్ళిపోతానయ్యా. అరే నీకేం కర్మ కాక, కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుద్దయ్యా, మా బావుగాడు పెట్టే టార్చర్ గా బెయిన్ స్ట్రోక్ నాకు వచ్చేటట్టుంది. అరే ఏం కష్టం వచ్చింది కాక నీకు? అందుకే నన్ను కూడా మీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాయా ప్లీజ్. సరే కాకపోతే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? నువ్వు కల్లోకి పోయినాక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి, నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తా. అందుకే నువ్వు నీ డ్రీమ్ గురించి ఏం షేర్ చేసుకోవాలన్నా మన క్లబ్ మెంబర్స్ తోనే చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం కాక, నువ్వు కల్లో 10 నిమిషాలు గడిపితే రియల్ లైఫ్ లో 10 రోజులు గడిచిపోతాయి. మరి కల్లో నుంచి బయటికి రావాలంటే ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని అని పాట పాడాలి. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందయ్యా, త్వరగా నన్ను కల్లోకి తీసుకెళ్లరా ప్లీజ్. ఓకే కాకా, నీ కళకి నువ్వే హీరో కావాలి. ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. క్లోజ్ యువర్ ఐస్, కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేట్, రిలాక్స్, రిలాక్స్. తెల్లవారులు తాగటం, పొద్దున్నే మనది చివట్లు తింటాం, గుర్తులేదు ఎప్పుడు సిగ్గొస్తుంది. ఇది జిమ్కి వెళ్తుంది, అక్కడ బెల్ మోగుతుంది, అన్ని కామన్ గా ఉన్నాయేంటి? మరి రామారావు కల అన్నాడు. స్వాగతం, సుస్వాగతం. మీరు చౌదరి జస్టిస్ చౌదరి? ఏ రామా నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా.
అప్పుడే ఏం చూసినావు కాక ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆ ముందు ఆపై ముందు చూస్తావు.